सो अन्ना की वज्रम దొరికింది చూడండి చిన్నది 100 కి 90% కన్ఫర్మ్ ఇది వజ్రమే ఇది బట్ చెప్పలేము సో వెతికితే ఇలాంటిది వెతకండి చిన్నవి మీకు గ్యారెంటీ ఉంటుంది కన్ఫర్మ్ ఉంటుంది సో ఎన్నకి దొరికింది ఇది చిన్నది సో 190% కన్ఫర్మ్ ఇది వజ్రమే ఉండొచ్చు ఒకసారి చెక్ చేయించుకుంటే అన్న తెలిసిపోతుంది दी वे डबुल तो अल्लनी तीर्चेकान मंच इंटना सो आल बेस्ट ओके सो अना दी रेवी वज्रम स्टोन गाजु लेकर मेरस्टन आने इंतला उ वज्रमंटे चिना उ इंत इंत उ सो हलो गायस् बा सो जोनगर हेतना टू थ्री डेस नीचे फुल तुफा वर्षम क्लैमेट फुल कूल सो जोनगर हेतना जोनगर वीडियो ना चैनल बागे सो फुल वायरल वीडियो सो अंदर कामें अना जोनगर ओनली प्लेस चूप्चर जोनगर ग्राम चूप्ची जोनगर वज्रम दूर एक् टेस्ट मोतमंत क्लियर चूप्चन सो अंदे इंकोसार वदाकान सो जोनगर वेतना सो मेक अल्ले जोनगरी मोतम क्लीन का एक्सप्लेन सो लास्ट वीडियो जोनगर उ ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో పెడతాను సో జొన్నగిరి వీడియో అండ్ వజ్రకరూర్ కూడా వెళ్ళాను ఆ రెండు వీడియోస్ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూడండి సో వెళ్ళేసి మనం జొన్నగిరి వర్షం వచ్చింది కాబట్టి ఇంకోసారి ట్రై చేద్దాం వజ్రం దొరుకుతుందేమో ఓకేనా సో వెళ్ళాం పదండి వచ్చేసాం జొన్నగిరికి సో జొన్నగిరి బోర్డు దగ్గర ఉన్నాను సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఖాళీ ప్లేస్ అన్నమాట చాలా మంది ఫుల్ గా ఎదుగుతుంది వజ్రాల కోసం కానీ సేమ్ ప్లేస్ కే వచ్చాను లాస్ట్ వీడియోలో ఏముందో అదే ప్లేస్ కి వచ్చాను సో ఒక్కరు కూడా లేరు అసలు మరి ఏమో అసలు తెలియదు ఆ ఈ నేను నిలబడిన ప్లేస్ కూడా ఇక్కడంతా ఇది కూడా ఖాళీ ప్లేస్ ఏ ఇక్కడంతా ఎదుకున్నాము సో ఇక్కడంతా కందిసేన వేశారు ఒకసారి చూపించరా అంతా సో మొత్తం కండిషనే చేశారు ఇదంతా ఖాళీ ప్లేస్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా అంత ఎతికినాం అన్నమాట వజ్రాల కోసం మొత్తం ఖాళీ ప్లేస్ ఇది కండిషనే చేశారు సో ఇంకోటి ఆపోజిట్ అవుతల ఖాళీ ప్లేస్ ఉంది కానీ ఎవర్ లేరు ఎందుకో సండే రెండు రోజులు మూడు రోజుల నుంచి వర్షం పడుతోంది మరి ఏమైందో తెలియదు వజ్రాల కోసం ఎవరు రాలేదేమో ఎవరు లేరు సో మనం జొన్నగిరి గ్రామంలోకి లోపలికి వెళ్ళాము ఇంకా ముందుకు వెళ్ళేసి చూద్దాం सो लास्ट टाइम वो इक्ट दाके मेम वीडियो तीसारी मुंक जोनगिरी ग्राम ग्राम एट्ला इंका मुंदरा वज्रम कोसम चूसी मनमुम वेदा सरना वेदा सो इदा लास्ट टाइम वो खाली प्लेस अन्ट चा मंदिर इकड़ वज्र कोसम एतकेवा सो मत कंदीशन कंदीशन वैसा पर्व बतकेवर लेर इक మేబీ పర్మిషన్ లేదేమో సో మనం ఇప్పుడు వజ్రాల దొరికే దగ్గర ఉన్నాము జొన్నగిరి వజ్రాల దొరికే పొలంలో ఉన్నాము సో లాస్ట్ వీడియోలో చాలా మంది ఒక 100 మంది 200 మంది పోటి పడి మరి వెతుకుతుండ్రి పొలంలో కానీ రెండు మూడు రోజుల నుంచి ఫుల్గా వర్షాలు వస్తున్నాయి ఈరోజు సండే సో నేను ఫుల్గా ఉంటారని అదే పనికి వచ్చాను సో ఇక్కడ చూసి ఎవ్వరు లేరు అసలు ఒక 4-5 బైకులు ఉన్నాయి ఒక లారీ ఉంది వాళ్ళు కూడా దిగి ఎదుగుతున్నారు సో అక్కడంతా వెతుకుతున్నారు మనుషులు సో వెళ్ళేసి మనం వాళ్ళ ఇంటర్ తీసుకుందాం ఏమన్నా దొరికినాయా మనము ట్రై చేద్దాం ఏమన్నా దొరుకుతాయేమో ఓకేనా సో కొంచెం అట్లా చీపిరంత వజ్రాల దొరికే నేల ఈ నేలలో వజ్రాలు ఎలా దీంట్లో పుట్టాయో ఎలా వస్తాయో ఎలా దొరుకుతాయో అర్థమే కాదు సో మా అనంతపూర్ కాబట్టి రెండు మూడు నుంచి ఫుల్ తుఫాను వర్షం అసలు ఫుల్గా పగలు రాత్రి ఫుల్గా వర్షం వచ్చింది ఇక్కడే అంతగా వర్షం అయితే ఉన్నట్లేదు లైట్ గా వచ్చినట్టుంది నాకైతే ఫుల్ తుఫాన్ అక్కడ
సో ఇక్కడైతే ఎక్కువ నేల తడిసలేదు, ఎండ కూడా ఉంది చూడండి. చూద్దాం మళ్ళీపై ఇంటర్ తీసుకుందాం రండి, ఏమైనా దొరికిందేమో, ఎప్పటి నుంచి వెతుకుతున్నారో ఏమో. సో లాస్ట్ టైం చాలామంది ఉంటారు, అసలు జనం చాలా అంటే చాలామంది. సో ఈసారి ఎవరు లేరు, నేను తుఫాను వర్షం వచ్చింది కదా బాగా, సో చాలామంది ఉంటారు, మనకు వజ్రం దొరుకుతుందేమో అని వచ్చాను. సో నాకైతే ఒక వజ్రం దొరికినా చాలా బాగా, 50 లక్షలు వచ్చినా చాలు, ఏదో ఒక ఇల్లు ఒక కారు, ఎవరికైనా ఉంటుంది కదా ఆశ, ఇల్లు కారే కదా డ్రీమ్. కానీ పొద్దున్నీ కనీసం మన ఈవినింగ్ వరకు ఎత్తుకాలి, ఏదో వచ్చామా 5 నిమిషాలు 10 నిమిషాలు ఎతికినామా దొరకలేదు అన్నట్లు కాదు. సో వర్షం పడి నీళ్ళు లోపలి పోయి మెత్తగా కదా ఏమంటే వజ్రాలన్నీ పైకి వస్తాయన్నమాట. సో ఇక్కడ రాళ్ళన్నీ తెల్లగే ఉన్నాయి, వజ్రంలాగే ఉన్నాయి తెల్లగా అసలు రాళ్ళన్నీ. సో కనుక్కోవడం చాలా కష్టము. సో వాళ్ళు చూడండి ఎంత సీరియస్గా ఎదుగుతున్నారో, చూద్దాం పోయి ఏమైనా దొరికినాయేమో. సో ఇదంతా ఖాళీ ప్లేస్, మేము వచ్చినప్పుడు మొత్తం కంది చేయని వేసేసారు, కానీ అక్కడక్కడ కొంచెం ఖాళీ వదిలినారు, దీంట్లోనే ఎదుగుతున్నారనమాట. చూద్దాం. సో లారీ వాళ్ళు కారు వాళ్ళు మొత్తం ఇటు జర్నీ చేసే వాళ్ళంతా మొత్తం ఒక 1/2 అవర్ 1 అవర్ ఆపి మరీ ఎదుగుతారు ఇక్కడ. గుత్తి ఇక్కడేనా? ఓకే. సో ఎందుకు జనాలు తక్కువ ఉన్నారు? ఇది వానల కాలం లేదు కదా, నాకు ఫస్ట్ సీజన్లో అయితే ఉండాలి. సో వజ్రాలు ఎత్తికే కూడా సీజన్ కదా, వర్షాకాలమే రావాలా, జూన్ జూలై. సో నాకు తెలియదు సీజన్లో ఉంటుందని చెప్పేసి, నేను లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు ఫుల్గా ఉన్నారు. సో ఈసారి అస్సలు లేరు. సో అన్నకు దొరికినాయి కానీ రాళ్ళు ఇవి, వజ్రం అనేది స్టోన్ గాజు లెక్క మెరుస్తుంటుంది అనమాట. అని ఇంత లాట్ ఉండవు వజ్రం అంటే, చిన్న చిన్న ఉంటాయి, ఇంత ఇంత పెద్ద పెద్ద ఉండవు. మీదేమన్నా లారీ ఉందా? లారీ డ్రైవరా? అంటే ఇటు పక్కని అనంతపూర్ నుంచి వస్తున్నారా? ఇట్లా గుర్తు నుంచి ఆయిల్ అయిపోయింది. అయ్యో. సో అందాక టైం పాస్ ఎందుకని ఇట్లా ఎదుగుతున్న రాయి వస్తున్నా, ఏమైనా దొరుకుతుందేమని. ఇట్లా చిన్న ఉంటాయి, ఇది ఉందే తెల్ల ఇట్లా గాజు టైప్లో వస్తుంది అనమాట. ఇప్పుడే అది వేరే ఉంటుంది. అప్పుడు శాంపుల్ చూపిస్తాను, ఇందులా ఉండవు. సో అన్న లారీ ఆగిపోయింది ఆయిల్ అయిపోవడం వల్ల, సో కరెక్ట్ ఇక్కడే ఆగిపోయింది, అందుకే రాయేద్దామని ఎరుపుతున్నాడు అన్న. అవి పడేసే వేస్ట్ అవి. సో ఈ టైప్ చిన్న చిన్న టైప్ చిన్న చిన్న ఉంటాయి. ఇవేమంటే రా వజ్రము రాళ్ళు చూడు, ఇవి కూడా తెల్లగా మెరుస్తున్నాయి కాబట్టి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎత్తుకోవాలంటే. అదే ఆయన ఎవరు చెప్తున్నాడు, వజ్రం దొరికితే నీకే లారీలో 4 ఎత్తు కొనుక్కోవచ్చు అని చెప్పేసి. కానీ దొరకాలి కదన్నా, పొద్దున్నీ నైట్ అంతా దొరికినా కష్టమే దొరికేది, ఇదే లక్క అదృష్టం ఉండాలి అంతే. అది యాడ ఇంత పెద్ద భూమిలో చిన్న చిన్న ఉంటాయి, ఎక్కడ దొరకాలి కదా అవి. అదే కదా, ఏమో దేవుడు నీకు దొరకాలని చెప్పేసి లారీ ఆపేసినాడు ఇక్కడ, తెలియదు కదా. ట్రై చేయి మరి, బాగా కష్టపడి లారీ రిపేర్ అయ్యేంత వరకు కొంచెం ఎత్తుకురంతా. నీకు ఎంత కొంచెం డౌట్ అనిపిస్తే జోలు వేసేసుకునేసి అంతేలే, కొంచెం నీకు వజ్రం అనిపిస్తే వేసేసుకో. సో అక్కడ ముందరు చాలా మంది ఉన్నారంట, ముందరికి వెళ్ళి చూద్దాం. సరేనా వెళ్దాం రా. సో జొన్నగిరి గ్రామం ఎంటర్ అయినాము. సో చాలా మంది చెప్పారు ఇక్కడ కాదు మెయిన్, ఇంకా ముందర ఉంది, అక్కడ పోయి తీయండి చాలా మంది ఉంటారని. సో జొన్నగిరి గ్రామం ఇదే. సో నేను ఫస్ట్ టైం చూద్దాం. సో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి బాబోయ్, ఇంత అధ్వానంగా ఇప్పుడన్నా చిన్నప్పుడు ఉండే రోడ్లు ఉన్నాయి ఇక్కడ దరిద్రంగా, ఇంత అధ్వానమా, ఇంత డెవలప్ అవుతుంది. అదేగా వజ్రాలు దొరికే ప్లేస్ ఎలా ఉండాలి అసలు, ఇక్కడ చాలా అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. ఆటోలు అంటుదా మా సో జొన్నగిరి గ్రామం ఇదే. సో ఇంకా ముందుకెళ్తే అక్కడ కొన్ని పొలాలు ఉన్నాయంటే అక్కడ చాలా మంది ఉంటారంట, ఆటోలు అడిగాను ఇక్కడ. సో వెళ్దాం, వెళ్ళేసి చూద్దాం. సో సీజన్లో వస్తేనే మనకి దొరుకుతాయి, ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఏదో వర్షం పడింది కాబట్టి ఏమో రావచ్చేమో, చూద్దాం. సో జొన్నగిరి దాటి వచ్చేసాము. సో ఇక్కడ సర్చింగ్ మొదలైంది, ఇద్దా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో అంతా ఇక్కడ కార్లు బైక్లు ఆటోలు చాలా మంది ఆపి ఎదుగుతున్నారు. సో చూడండి మీరు ఇక్కడ అంతా ఎదుగుతున్నారు జనాలు, కానీ ఇక్కడ పొలాల్లో పనిచేసే వాళ్ళకి
ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దొరకడానికి. ఏదో వచ్చామా గంట ఎతికామా అన్నట్టు కాకుండా. సో ఇక్కడ చూడండి, ముందర కార్లని ఆపినారు. ఆటోలు, కార్లు, బైకులు చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ వెతుకుతున్నారు. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో లాస్ట్ వీడియోలో వచ్చినంత జనం అయితే లేరు, కానీ ఇక్కడ పర్లేదు, చాలా మంది ఉన్నారు, బాగానే ఎదుగుతున్నారు. చాలా ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది వెతుకుతున్నారు. సో అక్కడంతా జనగిరి అవతల పక్క అంతా అసలు వెతకడానికి ఎవరు లేరు. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాను, అయ్యో అంత దూరం అదే పనికి వచ్చాను కదా ఎవరు లేరు అని చెప్పేసి. సో జొన్నగిరిలో అడిగితే కొంత ముందేళ్ళండి ఉన్నారని చెప్పేసి అన్నారు. సో లాస్ట్ వీడియోలో మాదిరిగా ఎక్కువ మంది అయితే లేరు, ఒక 100 మంది దాకా ఉన్నారంతే. సో వాళ్ళనే వెళ్ళి చూద్దాం రండి, ఇంటర్వ్యూ ఏమైనా దొరికినాయేమో డబ్బులు, ఇది వజ్రం దొరికిందేమో చూసేసి ఇంటర్వ్యూ చేద్దాం రండి వాళ్ళు, చూద్దాం మనం ఎదుగుదాం ఏమైనా దొరుకుతాయేమో. థ్యాంక్ యూ. ఇలాంటి తేమ నేలలోనే తడిసిన మట్టిలోనే వెతకాలి, ఎందుకంటే వజ్రం అనేది నీళ్ళు లోపలికి వెళ్ళి అది అవి బయటకు వస్తాయన్నమాట. సో ఇక్కడ ఒక అన్న వెతుకుతున్నాడు, ఏదో దొరికిందంటున్నాడు. ఇంత ఇంతలా ఉంది వజ్రం అనేది. చెప్పండి మీరు ఎప్పటి నుంచి వెతుకుతున్నారు, పొద్దున్న నుంచా ఇప్పుడు వచ్చారా? టెన్ నుంచి చూస్తున్నారు. మార్నింగ్ వచ్చేసారా పొద్దున్నే? ఎక్కడి నుంచి వచ్చినారు, ఎక్కడ మీది? మాది వచ్చేసి గుత్తిన. గుత్తిన, గుత్తి అందరూ గుత్తేలు వస్తున్నారు అబ్బా ఇక్కడ దగ్గర అని చెప్పేసి వస్తున్నారా ఏమో. అంతే, అదే పనిగా అంత దూరం నుంచి ఎక్కడి నుంచి రావాలంటే కష్టం. అంటే ఏమైనా దొరికిందా మీకు పొద్దున్న నుంచి ఎదుగుతున్నారు, ఏమైనా దొరికిందా? దొరికినాయి, ఇవి దొరికినాయా? సో ఇదైతే మట్టితో ఉండేరా, ఇది కాదు. బాగానే దొరికింది మీకు, కానీ వజ్రం ఇంత లావుదా, చిన్న దొరుకుతాయి అన్నారు. సో ఫ్రెండ్స్ చూడండి, సో వజ్రం గ్లాస్ మాదిరిగా ఉంది, బాగా పెద్దగా ఉంది ఇది, కానీ ఇక్కడ ఇంత పెద్ద దొరకు, చిన్న చిన్న దొరుకుతాయని చెప్తున్నారు. సో ఇతనికి చాలా పెద్ద దొరికింది. సో ఇది నిజంగా వజ్రం అయితే ఎన్ని లక్షలు వస్తాయో తెలీదు. ఏమనుకుంటున్నారు, ఇది వజ్రం అనుకుంటున్నారా? తెలియదు, చిక్కింది తీసుకున్నా. మీరేమనుకుంటున్నారు, వజ్రంలోనే ఉంది ఇది? తెలియదు, చూడాలి ఒకసారి చెక్ చేసి. ఎక్కడ చెక్ చేస్తారు? ఇడే చెక్ చేస్తారా, జొన్నగిరిలోనే? సో చెక్ చేసి ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తారు డబ్బులు. సో ఇది తనకైతే బాగా, సో ఇది చూస్తే వజ్రం గ్లాస్ మాదిరిగా మెరుస్తూనే ఉంది, కానీ ఇంత లావు, చాలా లావు ఉంది. సో మరి అతని అదృష్టం, ఇది నిజంగా వజ్రం అయితే మరి ఎన్ని లక్షలు వస్తాయో తెలీదు. సరే తీసుకోండి జాగ్రత్త, ఎవరైనా లాక్కుపోయారు. సో ఇదంతా తోడినంత నువ్వేనా పొద్దున్న నుంచి అంతా? ఇదంతా మీరే తోడినారు. సో ఇది ఒక్కరాయి దొరికింది మీకు కదా? ఏం దొరకలే. సో సపోజ్ మీకు నిజంగా వజ్రం అయ్యి మీకు డబ్బులు వస్తే లక్షల్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఏముందన్నా, మంచి ఇల్లు కట్టించుకోవాలి, ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి, కొన్ని అప్పులు తీర్చాల. ఈరోజు వర్షాలు పడినాయంటే అందరితో పాటు ఎత్తికేకి వచ్చినాను, మంచి ఎక్కుతాయని చూస్తున్నాను. ఏం చదువుకున్నారు మీరు? అది ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఉద్యోగం జాబ్ ఏం లేదా? జాబ్ అంటే ఏం లేదన్న, మామూలు పని వరకు వెళ్తాను. సో అప్పులు ఉన్నాయి చాలా నాకు, దీని నుంచి వచ్చే డబ్బులతో అప్పులన్నీ తీర్చేసుకుంటాను, మంచి ఇల్లు కట్టుకుంటాను అంటున్నాడు అన్న. సో ఆల్ ది బెస్ట్ అయితే. ఓకేనా? పొద్దున్న నుంచి ఎదుగుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చినారు? ఎమ్మిగనూరు నుంచి. ఎమ్మిగనూరు నుంచి వచ్చినారా? దగ్గరనే ఇక్కడి నుంచి ఛార్జ్? అదే పనికి వచ్చినారా అక్కడి నుంచి? మీరు అదే పనికి వర్షాలు పడినాయి కాబట్టి వచ్చినాం.
అదృష్టం పట్టింది ఇద్దరు వచ్చినాం పొద్దున్న చదువుతున్నారు ఏం దొరకలేదు ఇంతవరకు దొరకలేదు ప్రతి ఒక్కరు ఎదుగున్నారు కానీ ఒక్కరికి దొరకలేదు ఎక్కడ దొరికితేనే గంట సేపు ఎత్తారు ఇంకా నిరాశపరిచి ఇంక వెళ్ళిపోతారు అంతే ఇది సూదుముకురా ఎక్కడ దొరికి మీరే లేదా ఆడ ముందర కూడా ఇంటర్వ్యూ చేస్తుంటే ఆడ దొరికింది దొరికింది లేదు సరే ఎక్కడేం దొరకలేదు అది తోడే ఇది కూడా తెచ్చుకున్నారే చిన్నది కత్తితే కొడవలు అదే ఏమన్నా దొరికినా చీవి ఉన్నాయా చేతులు ఏమన్నా ఏం లేవు ఎప్పటి నుంచి చదువుతున్నారు అక్క ఉదయం నుంచి వచ్చినారా ఇంతవరకు ఏం దొరకలేదా ఈ మధ్య తగ్గిపోయినా కదండి అసలు దొరకడం ఛాన్సే లేదు అసలు ఎక్కడ అక్క ఇదే వరం ఇది కవర్లో వేసుకున్నారా దొరికినా ఏమన్నా చూపియండి వీడియోలో చూస్తారు అవి రాళ్ళు కదమ్మా ఇది చూపేదరా ఇట్లుండాల ఇంతలా దొరుకు చిన్న చిన్న దొరుకుతాయి అవుతుల ఆ ప్లేస్ లో దొరికిందంట అతనికి సో అట్లుండాల ఇవి రాళ్ళమ్మ ఇవి ఇంకా కవర్లో వేసుకున్నారా అన్నకి వజ్రం దొరికింది చూడండి చిన్నది 100 కి 90% కన్ఫామ్ ఇది వజ్రమే ఇది బట్ చెప్పలేము సో వెతికితే ఇలాంటిది వెతకండి చిన్నవి మీకు గ్యారంటీ ఉంటుంది కన్ఫామ్ ఉంటుంది సో ఎన్నకు దొరికింది ఇది చిన్నది సో 100-90% కన్ఫామ్ ఇది వజ్రమే ఉండొచ్చు ఒకసారి చెక్ చేయించుకుంటే అన్న తెలిసిపోతుంది చూద్దాం మరి అన్నకి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టమే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది అవతల కనిపించాలి అట్లా క్లియర్గా కనిపిస్తుంది లేదు ఇది ఇదైతే కన్ఫామ్ ఉండొచ్చు అన్నది ఇంత పెద్ద దొరకు చిన్నవి దొరకాల్సింది బట్ ఛాన్స్ ఉంది అదేమో కానీ ఇంతలా దొరకదు చిన్నవి దొరకాల అంత చిన్న చిన్నవి స్మూత్ ఉంది స్మూత్ ఉంటేనే వజ్రం అంటారంట సో స్మూత్ ఉంటేనే వజ్రం అంటున్నారు స్మూత్ ఉంది అన్నాళ్ళకి ఐడియా ఉంటుంది ఇంత ముందు తీసినారు కాబట్టి అదే ఛాన్స్ అయితే ఉంది అది 90% ఛాన్స్ ఉండదు ఇది 10% అన్న అదృష్టం అది అంతే ఆల్ ది బెస్ట్ అన్న ఎట్లా పొద్దున్నే వచ్చినారా మీరు అసలు ఒకరికి కూడా ఎవరు దొరకలేదు కదా అసలు ఎక్కడ కూడా దొరకలేదు ఇదే 3 రోజుల నుంచి బాగా వర్షం కురుస్తుంది చాలా మంది ఆస్తి వస్తున్నారు దొరుకుతుందేమో అని చెప్పి వెళ్ళిపోతాంటారు చెప్పరు కదా చెప్పరు వెళ్ళిపోతాంటారు చెప్పకుండా ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఇది వజ్రమాన్ ఏడమ్తారు ఎక్కడ తీసుకుంటారు అది తెలియదు మాకు జనగిరిలో అని చెప్పినారు ఎక్కడ ఇక్కడ లోకల్ అంటారు మనకు అయితే క్లారిటీ తెలియదు ఇది సూదుముఖరాయ అంటపా ఇది సూదుముఖరాయ చెప్పలేము కదా సూదుముఖరాయ కానీ లేదంటే వజ్రం కానీ డౌట్ క్లియర్ కదా క్లియర్ కాదు వాళ్ళు అట్టే ఇట్లా నాదే ఎత్తికి వచ్చిన అదే పనిగా ఎక్కడి నుంచి వచ్చినారు మేము కదిరి 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 అవతలంగా ఎన్పి గుంట మేము అనంతపురం మాది అందరి నుంచి వచ్చినారు అక్కడి నుంచి అదే పనికి వచ్చినారా అదే పనిగానే ఎన్పి గుంట అవతల ఇంకా వజ్రకర పోయినారా వజ్రకర ఎక్కడ ఫస్ట్ ఇది వచ్చింది మేము 3 నెలల కిందే వచ్చి ఆల్రెడీ ఒక వీడియో తీసినాము అప్పుడు చనమని దొరికింది చిన్న చిన్నవి ఇక్కడ కూడా దొరికినాయి అంటారు మాకైతే దొరకలా చూస్తాను అంతే సరే ఉరకొండ దగ్గర ఉరకొండ దగ్గర ఆడ వజ్రాలు బాగా దొరుకుతాయి ఆడ పోయిసినాం మేము కానీ ఇక్కడే ఎక్కువ ఇక్కడే ఎక్కువ దొరికే ఇక్కడే ఎక్కువ దొరికినాయంట ఇక్కడే ఎక్కువ దొరికినాయంట ఎక్కువ దొరికినాయంట కాకపోతే మాకు తెలియదు మాకు యూట్యూబ్ లో చూసాం మేము అదే అదే అందుకే వచ్చాము రేపు 3 గంటలకు వచ్చాము పొద్దున్నే ఇటుకు వచ్చాము కార్లో ఒక్కటి కూడా దొరకు అన్న కష్టం దొరకాలి కొంచెం ఓపికతే ఎతికితే దొరుకుతాయి మాకు ఎవరు చెప్పలేడు వీళ్ళు దొరుకుతాయి ఏంటి పరిస్థితి హ్యాపీ ఏంటి దొరికితే హ్యాపీ కదా కోట్లతో దొరుకుతుంది దొరికితే అంతే కదా మీరు అవతలు కూడా పోయినారా పోలే ఫస్ట్ ఇడికి రావడం మాకు తెలియదు జొన్నగిరి దాటి అవతలు కూడా ఉన్నాయి పొలాలు మేము లాస్ట్ టైం వచ్చినా అక్కడ తీసింది ఆడ ఫుల్ అసలు ఆడనా ఛాన్స్ ఉందన్న దొరుకుతాయి చిన్న చిన్నది ఇట్లాంటివి చిన్న చిన్న దొరుకుతాయి అక్కడ ఛాన్స్ ఉంది దొరికే ఇక్కడ దొరకవు
దొరికేది. మేము మూడు నెలల కింద వచ్చినప్పుడు వీడియో తీసినాము. ఊరు అవతల పక్క ఆడే ఎక్కువ మాకు ఇట్లాంటివన్నీ ఎక్కువ ఆడే దొరికిండేది. ఊరు అవతల 2-3 కిలోమీటర్లు అక్కడైతే ఎక్కువ ఛాన్స్ దొరికే, ఇక్కడ అసలు లేవు. మేము అప్పటి నుంచి దొరికినాము. సో నేనైతే మీకు చెప్పే ఛాన్స్ ఎక్కువ అంటే అవతలే. మేము ఆడ తీసిన వీడియో గంట సేపు ఉండి తీసినాము. మేము ఎదిగితే చిన్న చిన్న దొరికినాడు ఇట్లాంటివి. కనీసం ఛాన్స్ ఉంది కదా దొరికే కాడ. ఇక్కడ అసలు ఒకటి కూడా లేవు ఇట్లాంటివి. ఇట్లాంటి వాడు మాకు దొరికినాయి చాలా, ఒక 5-6 రూపాయలు దొరికినాయి అక్కడ. ఆ వీడియోలో కూడా ఉంది. ఆ వీడియోలో అంటే మాకు కొన్ని దొరికినాయి, ఇట్లా ఎత్తుకెళ్ళి కూడా చాలా మంది దొరికినాయి. చూపిస్తుంది ఇలాంటి ప్రాణం తక్కువ లేవు. ప్రాణం లేవంట, ప్రాణం ఉంటేనే తీసుకుంటారు. ఇదేం రాయ. సో మీరు ఎతికి ఆడపోండి. ఊరు అవతల, ఈ ఊరు అవతల, అదే జొన్నగిరి దాటంగా ఒక 3 కిలోమీటర్లు బ్రిడ్జ్ పక్కన. ఊరు దాటి పోవాలా బ్రిడ్జ్ పక్కన, అక్కడ అక్కడైతే మీకు ఛాన్స్ ఉంటుంది దొరికే. ఇక్కడ అసలు డౌటే. ఇక్కడ దూరం వచ్చినాము. వాళ్ళు వీళ్ళు ఎతుకుతుంటే తీసిన వీడియో. మనము పరీక్షిద్దామా, ఎతుకుతాం రా. ఏముంది ఏమంటే తేమ ఉండే దగ్గర ఎతకాల్సి ఉండేది. ఇయర బాబు, రాళ్ళన్నీ వజ్రంలా మెరుస్తూనే ఉన్నాయి. ఆ కలర్లోనే ఉన్నాయి, తెల్లగా చూడు. అన్నీ తెల్లగా ఉన్నాయి. సో ఓపుకుండాలి అబ్బా ఎతకాలంటే. ఇక పొద్దునొచ్చి రా సాయంత్రం వరకు ఎత్తుకుని కూర్చుంటేనే దొరికేది. సరే పదం పదబ్బా, అయిపోయింది వీడియో.